మెగా అభిమానులకు పోలీస్ వారి విజ్ఞప్తి మరియు హెచ్చరిక, మీరు ఎంఐ ఆ గ్యాలరీ ఉన్నటువంటి వాళ్ళు ముందుకు రావడానికి ప్రయత్నించడము, చైర్స్ విసడము, ఇవన్నీ కూడా సీసీ కెమెరాలో క్యాప్చర్ అవుతున్నాయి. మీ పట్ల చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఒక కార్యక్రమానికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా పోలీస్ వారికి, బౌన్సర్స్కు, మిగతా అభిమానులకు సహకరించి ఇది దిగ్విజయం చేయడంలో మీ పాత్ర కీలకమని చెప్పి మేము కోరుతున్నాం. దయచేసి మీరు చిన్నపిల్లలు ఉంటారు, మహిళలు ఉంటారు ముందు గ్యాలరీలో, ఇట్లాంటి పనులు చేయడం మంచిది కాదు. ఎవరైతే చైర్లు వీడ ముందు గ్యాలరీలో ఉన్న వాళ్ళపైన లేదా ముందుకు రావడానికి ప్రయత్నించడము చాలా తప్పు, మీరు అర్థం చేసుకోండి. మీరు ఒకరికి అభిమానులైన తర్వాత ఆ యొక్క వ్యక్తి యొక్క గొప్పతనాన్ని దృష్టిలో ఉంచుకొని మీరంతకు మీరు స్వతహాగా సహకరించవలసింది. పోయి ఇటువంటి చిన్న చిన్న పనులు చేసి ఈ యొక్క కార్యక్రమానికి అంతరాయాలు కలగకుండా చూడాలని, మీరందరూ సహకరించాలని పోలీస్ వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. మెగా అభిమానులకు పోలీస్ వారి విజ్ఞప్తి మరియు హెచ్చరిక, మీరు ఎంఐ ఆ గ్యాలరీ ఉన్నటువంటి వాళ్ళు ముందుకు రావడానికి ప్రయత్నించడము, చైర్స్ విసడము, ఇవన్నీ కూడా సీసీ కెమెరాలో క్యాప్చర్ అవుతున్నాయి. మీ పట్ల చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఒక కార్యక్రమానికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా పోలీస్ వారికి, బౌన్సర్స్కు, మిగతా అభిమానులకు సహకరించి ఇది దిగ్విజయం చేయడంలో మీ పాత్ర కీలకమని చెప్పి మేము కోరుతున్నాం. దయచేసి మీరు చిన్నపిల్లలు ఉంటారు, మహిళలు ఉంటారు ముందు గ్యాలరీలో, ఇట్లాంటి పనులు చేయడం మంచిది కాదు. ఎవరైతే చైర్లు వీడ ముందు గ్యాలరీలో ఉన్న వాళ్ళపైన లేదా ముందుకు రావడానికి ప్రయత్నించడము చాలా తప్పు, మీరు అర్థం చేసుకోండి. మీరు ఒకరికి అభిమానులైన తర్వాత ఆ యొక్క వ్యక్తి యొక్క గొప్పతనాన్ని దృష్టిలో ఉంచుకొని మీరంతకు మీరు స్వతహాగా సహకరించవలసింది. పోయి ఇటువంటి చిన్న చిన్న పనులు చేసి ఈ యొక్క కార్యక్రమానికి అంతరాయాలు కలగకుండా చూడాలని, మీరందరూ సహకరించాలని పోలీసు వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.